नमस्ते वेलकम टू वाया टीवी अयिते मोत्तंगा राष्ट्र व्याप्तंगा जरिगिनटुवंटि परिणामालनु गमनिस्ते इवाल मल्लोकसारी ईडी కవితకు మళ్ళొకసారి పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే గతంలో విచారణ నేపథ్యం లోపల ఇప్పటికే 3 సార్లు విచారణ జరిగింది. ఈ విచారణ నేపథ్యం లోపల మళ్ళొకసారి విచారణకు 21వ తారీఖున విచారణకు వెళ్తున్న క్రమం లోపల ఈడీ ఆఫీస్కి మొబైల్లను దాదాపుగా ఈ కేసులో 36 మంది 170 మొబైల్ ఫోన్లను వాడినట్టుగా స్పెషల్ కోర్టుకు ఈడీ చెప్పడం జరిగింది. అయితే ఫోన్లను ధ్వంసం చేసింది, దాదాపుగా 30 ఫోన్ల దాకా వాడింది అంటూ కూడా కవిత పైన అనేక ఆరోపణలు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేసినాయి. ఈ నేపథ్యం లోపల మొబైల్ అంటే నా ప్రతిష్టను దిగజారుస్తున్నారు, నేను మొబైల్లను వాడినటువంటి మొబైల్లను ఈడీ ఆఫీస్ లోపల సమర్పిస్తా అని చెప్పేసి మీడియా ముఖంగా విచారణకు వెళ్తున్న సందర్భం లోపల మీడియాకు మొబైల్లను చూపించడం జరిగింది. దాదాపుగా 9 నుంచి 10 ఫోన్లను ఈడీ ఆఫీస్ లోపల సమర్పించడం జరిగింది. అయితే ఇవాళ వాళ్ళ మరొకసారి ఈడీ పిలుపునివ్వడం జరిగింది కవితకు. ఏదైతే ఆ రోజు సమర్పించినటువంటి ఫోన్లు ఏదైతే ఉందో ఆ ఫోన్లను వాటికి పిన్ దాంట్లో ఉన్నటువంటి పిన్ నెంబర్లను ఆ మొబైల్ ఫోన్లను ఓపెన్ చేయాలి, ఆ లాక్ ఓపెన్ చేయాలంటూ కూడా ఇవాళ ఆ ఈడీ పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యం లోపల కవిత కానీ తన ప్రతినిధులను కానీ ఈడీ ఆఫీస్కు రావాల్సిందిగా ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి బదులుగా తన పర్సనల్ అంటే లీగల్ అడ్వైజర్గా ఉన్నటువంటి సోమ భరత్ ఇవాళ ఈడీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఈడీ ఆఫీస్ లోపలే సోమ భరత్ ఉండడం జరిగింది. మొత్తంగా ఆ డేటాను ఫోన్లలో ఉన్నటువంటి డేటాను గతంలో మాయం చేసిర్రు, కొన్ని ఫోన్లను ధ్వంసం చేసిర్రు, ఆ ఫోన్లలో ఉన్నటువంటి ఆధారాలు లభించకుండా చేసిర్రు అని చెప్పిన నేపథ్యం లోపల ఇవాళ ఫోన్లను కనుక ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి డేటా కానీ విలువైనటువంటి సమాచారాన్ని మొత్తం కూడా ఈడీ సేకరించేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నది. అయితే ఇవాళ తన ప్రతినిధిగా ఫోన్లు ఓపెన్ చేయడానికి రావాలని నోటీసులు ఇచ్చింది. తన ప్రతినిధిని పంపించినటువంటి ఎమ్మెల్సీ సోమ భరత్ను లీగల్ అడ్వైజర్గా ఉన్నారు అనే గత 3 పర్యాయాలుగా 3 సార్లు విచారణకు సోమ భరత్ లీగల్ అడ్వైజర్గా ఉండడం జరిగింది. కిందటిసారి విచారణకు వెళ్ళినప్పుడు తన భర్త అనిల్, అదేవిధంగా సోమ భరత్, అదేవిధంగా బ్రదర్ కేటీఆర్, మంత్రి హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ కూడా ఈడీ విచారణకు వెళ్ళడం జరిగింది. కొంత భరోసాని ఇస్తూ ఏం కాదు అని చెప్పేసి కొంత ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళు కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అప్పుడు లీగల్ అడ్వైజర్గా ఉన్నటువంటి సోమ భరత్ ఇవాళ ఈడీ ఆఫీస్కు కవిత తరపున వెళ్ళడం జరిగింది. డేటా పిన్ నెంబర్లు సేకరిస్తున్నటువంటి అధికారులు అయితే ఈ నేపథ్యం లోపల వాటిని ఓపెన్ చేయడానికి రావాలని చెప్పి ఈడీ అధికారులు కవితకు నోటీసులు ఇవ్వడం జరిగింది. మొబైల్ ఫోన్లను ఓపెన్ చేయడానికి స్వయంగా హాజరు కావాలని, లేదంటే తన తరపున ఉన్నటువంటి ప్రతినిధిని పంపించాలని చెప్పి ఈడీ నోటీసు లోపల పేర్కొన్నది. అయితే తన లీగల్ అడ్వైజర్ సోమ భరత్ను ఢిల్లీలోని ఈడీ ఆఫీస్కు పంపించడం జరిగింది. తన ప్రతినిధిని పంపినట్లు మళ్ళీ ఈడీ అధికారులకు కూడా ఫోన్ చేసి ఫోన్ ద్వారా తెలపడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం భరత్ దర్యాప్తు సంస్థ ఈడీ ఆఫీస్ లోపలనే, ఆ కార్యాలయం లోపలనే ఉన్నారు. కాగా ఫోన్ల ఓపెన్ కోసం పిలిపించినటువంటి ఈడీ అధికారులు మొబైల్ ఫోన్లలో ఉన్నటువంటి డేటా పిన్ నెంబర్లను తెలుసుకుంటున్నట్టుగా సమాచారం. అయితే మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ ఫోన్ల లోపల సమాచారం ఉందా? ఒకవేళ దాంట్లో సమాచారం ఉంటే గనక మళ్ళొకసారి కవితకు నోటీసులు పంపించి ఈడీ విచారణకు రావాల్సిందిగా ఈడీ తెలుపుతూ ఉన్నది. అంటే ఖచ్చితంగా మళ్ళొకసారి దాంట్లో ఏదైనా విలువైన సమాచారం కనుక ఉంటే మళ్ళొకసారి ఈడీ విచారణను కవిత ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈడీ ఆఫీస్ వర్గాలు అయితే తెలుపుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మొత్తంగా కవితకు మళ్ళొకసారి ఈడీ పిలుపునిచ్చింది అనేటువంటి వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా అయితే మారింది. ఇక ఇంకొక వార్త, బీఆర్ఎస్ ప్రతినిధి ప్రజాప్రతినిధి రాసలీలలు, అమ్మాయిని పంపాలని ఓ మహిళకు వేధింపులు, సోషల్ మీడియాలో బాధితురాలి ఆడియో క్లిప్ వైరల్. మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి ఓ బీఆర్ఎస్ ప్రతినిధి వివాదంలో చిక్కుకున్నాడు. తన వద్దకు అమ్మాయిని పంపిస్తే నీ పాల వ్యాపారం విస్తరించేందుకు సహకరిస్తానని ఓ మహిళను వేధించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించినటువంటి
బాధితురాలు విడుదల చేసినటువంటి ఆడియో క్లిప్పింగ్ మొత్తంగా సోషల్ మీడియాలోపై అయితే వైరల్ అవుతా ఉన్నది. అయితే దీనికి సంబంధించి ఆ ప్రజాప్రతినిధి మాట్లాడుతూ కావాలనే నాపైన కొందరు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు, దీన్ని ఎవ్వరు నమ్మొద్దని చెప్పేసి ఆయనే కొట్టిపాడేశాడు. ఇది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి రాసలీలలు అంటూ ఒక వార్తనైతే హైలైట్ చేయడం జరిగింది. ఇక రామోజీరావు శైలజకు సిఐడి నోటీసులు విచారణకు అందుబాటులో ఉండాలని ఆదేశం. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏపీ సిఐడి పోలీసులు తెరుకూరి రామోజీరావుతో పాటు ఆయన కోడలు శైలజకు నోటీసులు జారీ చేసిర్రు. మార్గదర్శి చిట్ ఫండ్స్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపైన ఏపీలోని మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన విషయం తెలిసింది. దీనిపైన విచారణ జరపాల్సి ఉందని సిఐడి అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 29 లేదా 31 తారీఖున లేదా ఏప్రిల్ 3 లేదా 6 తేదీలో ఏదో ఒకరోజు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఏపీ సిఐడి పోలీసులు ఆదేశించడం జరిగింది. ఇక ఇకపోతే ఇంకెన్నాళ్ళు కడతారు మోడీజీ, నగరంలో మరోసారి పోస్టర్ల కలకలం. నగరంలో మరోసారి ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతా ఉన్నాయి. 5 ఏళ్ళైనా ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు 40% కూడా పూర్తి కాలేదని అందులో పేర్కొన్నారు. ఇంకెన్ని సంవత్సరాలు గడతారు మోడీజీ అని ప్రశ్నిస్తూ మంగళవారం ఫ్లైఓవర్ పిల్లర్లపైన వాల్ పోస్టర్లు వెలిశాయి. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫ్లైఓవర్ పిల్లర్లకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు అంటించారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఏదైతే ఎల్బీనగర్ దగ్గర ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం లోపల కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఫ్లైఓవర్లు త్వరితగతిన కంప్లీట్ అవుతూ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఫ్లైఓవర్లు ఇంకా దాదాపుగా పనులు అరగొరగానే ఉండిపోయినాయి, ఎక్కడికక్కడ ఆగిపోయినాయి, ఇంకేన్నేళ్ళు కడతారు అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలను బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా ఉంటబట్టించుకున్నట్టు ఉన్నాయి. అయితే వెంటనే అదే రోజు నిన్న రాత్రే ఆ పోస్టర్లకు మొత్తం కూడా మోడీని విమర్శిస్తూ మొత్తం పోస్టర్లు అయితే వాల్ పోస్టర్లు అంటించడం జరిగింది. మోడీజీ ఇంకెన్నేళ్ళు కడతారు, 40% కూడా పూర్తి కాలేదు మీ పనులు అని చెప్పేసి ఆ ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి మొత్తంగా ఆ ఫ్లైఓవర్కి అంతటికి వాల్ పోస్టర్లు కూడా అంటించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య జరుగుతున్నటువంటి ఈ లొల్లులు రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఈడీ కవితకు నోటీసులు పంపించిన ప్రతిసారి బీజేపీ వాళ్ళు కవితను ఉద్దేశిస్తూ వాల్ పోస్టర్లు వేయడం, ఇక ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ శ్రేణులు కూడా అదానీ ఇండియన్ బర్గ్ సంబంధించినటువంటి అంశం పైన మోడీ పైన పోస్టర్లు వేసిర్రు. అదేవిధంగా ఇప్పుడు ఫ్లైఓవర్లది ఇట్లా రాష్ట్రం లోపల పోస్టర్ల వారైతే నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఏ హోదాలో టికెట్ల హామీ, మొన్న కౌశిక్ రెడ్డికి, నిన్న గండ్రా, నేడు బోయినపల్లికి. రాష్ట్ర అధ్యక్షుడిగాన, వర్కింగ్ ప్రెసిడెంట్గాన, మంత్రిగాన నేతలకు భరోసాక కేడర్లో జోష్ నింపేందుక బీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారినటువంటి కేటీఆర్ శైలి. మొత్తంగా ఏదైతే రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే కేటీఆర్ అభ్యర్థులను ప్రకటించడం కొంత చర్చనీయాంశంగా అయిపోయింది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఇప్పటికే భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డికి, ఆ తర్వాత అంతకుముందు కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్ టికెట్ కౌశిక్ రెడ్డికి అని చెప్పేసి అనౌన్స్ చేయడం, గండ్ర వెంకటరమణారెడ్డికి భూపాలపల్లిలో అనౌన్స్ చేయడం, ఇప్పుడు బోయినపల్లికి అనౌన్స్ చేయడం, ఇట్లా టికెట్లను అనౌన్స్మెంట్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. మరి ఇంకా దాదాపుగా 7-8 నెలల సమయం లోపల ఇప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తూ పోతూ ఉన్నారు. మరి ఈ అభ్యర్థులను కేసీఆర్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అంటే బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయి లోపలికి తీసుకెళ్తున్నటువంటి కేసీఆర్ జాతీయ రాజకీయాల లోపల నిమగ్నమై ఉన్నటువంటి ఈ నేపథ్యం లోపల కేటీఆర్ ప్రకటిస్తున్నటువంటి అభ్యర్థులకు టికెట్ కన్ఫామా లేదంటే కేసీఆర్ నిర్ణయమే తుది నిర్ణయం అవుతుందా అనేది కూడా కొంత చర్చనీయాంశంగా అయిపోయింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా టికెట్లో అనౌన్స్ చేస్తున్నాడా లేదంటే మంత్రిగా అనౌన్స్ చేస్తున్నాడా లేదంటే అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా అనౌన్స్ చేస్తున్నాడా అనేది కూడా చర్చనీయాంశం అయిపోయింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లినటువంటి కేసీఆర్ ఇప్పటికీ ఏ స్థాయిలో కూడా కమిటీలను వేయనటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అయితే ఆయన ప్రకటనలు కార్యరూపం దాల్స్తాయా మరి లేకుంటే మాటలకు పరిమితం అవుతుందా అనేది కూడా పార్టీ లోపల చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీకి ఇంకొక 7-8 నెలల టైం మాత్రమే ఉన్నటువంటి ఈ సందర్భం లోపల కేటీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తూ
ఇట్లా అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ టికెట్లను అనౌన్స్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కేసీఆర్ తర్వాత మరి అంతటి చరిష్మా ఉన్నటువంటి లీడర్ హరీష్ రావు మాత్రమే. అయితే హరీష్ రావుకు మంచి పట్టు ఉంది అటు లీడర్ లోపల ఇటు క్యాడర్ లోపల. అయితే కేటీఆర్ కూడా అందుకు సమానంగా ఎదగాలి అంటే హరీష్ రావును కూడా దాటి ప్రజల లోపలికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నదని గ్రహించి కేటీఆర్ ఈ రకంగా సుడిగాలి పర్యటన చేస్తూ అభ్యర్థులను ప్రకటిస్తున్నాడా అనేది కూడా కొంత చర్చనీయాంశం అయింది. అయితే ముందుగానే టికెట్లు ప్రకటిస్తుండడంతో మరి కేసీఆర్ అంగీకరిస్తాడా లేదా అనేది కూడా ఆ లీడర్ లోపల హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ జాతీయ రాజకీయాలపైన ఫోకస్ పెట్టిన తర్వాత రాష్ట్ర బాధ్యతలను కేటీఆర్ చేపడతారనేటువంటి ప్రచారం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో పార్టీలో పట్టు కోసం ఇప్పటి నుంచే కేటీఆర్ పావులు కదుపుతున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. కేసీఆర్ తర్వాత హరీష్ రావుకు పార్టీ లోపల ఒక మంచి పట్టున్నది. దీంతో తాను కూడా కేటీఆర్ కూడా అదే స్థాయి లోపల కేడర్ను పెంచుకోవాలనేటువంటి ప్రయత్నాలు అయితే ఇప్పటి నుంచే షురూ చేసిరనేటువంటి ప్రచారం అయితే నడుస్తూ ఉన్నది. ఇది మొత్తంగా కేటీఆర్ చేస్తున్నటువంటి సుడిగాలి పర్యటనలో టికెట్ల అనౌన్స్మెంట్లలో మరి తనను వచ్చే ఎన్నికల లోపల నిలబెట్టినటువంటి అభ్యర్థులకు హామీనిస్తూ సుడిగాలి పర్యటనలు అయితే చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు పెంపు 2022-23 సంవత్సరానికి 8.15% ఖరారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన సభ్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈపీఎఫ్ ఖాతాలో ఉండే సొమ్ము పైన ఇచ్చే వడ్డీ రేటును 0.05% పెంచింది. 2021-22 సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధిపై 8.10% వడ్డీ రేటు ఇవ్వగా 2022-23 సంవత్సరానికి గాను 8.15% వడ్డీ రేటును పెంచారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిబిటీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపించనున్నారు. దీనిని కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదిస్తే వడ్డీ రేటు అమలవుతుంది. ఇక గుప్త నిధుల కోసం కలకలం. ఇక టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ పేరుతో ఉన్నటువంటి కారు ఇది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి గుప్త నిధుల కోసం జరిగినటువంటి తవ్వకాలు. ఈ యాదాద్రి పైన మంచు దుప్పటి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి పైన మంచు దుప్పటి పరుచుకున్నది. ఘాట్ రోడ్లు, మాడవీధులు, రాజగోపురాలు, పరిసర ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. మంచులోనే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మొత్తంగా ఈ వడగండ్ల వానలతోటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. మళ్ళా 2-3 రోజుల లోపల మరిన్ని వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక వాతో తోపులాటలో కిందపడ్డ షర్మిల, లోటస్ పాండ వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఇక ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు.